మీలో కూడా చిత్తశుద్ధి ఉంటే, మీలో కూడా నిజాయితీ ఉంటే తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 సీట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారు అదనపు నిధులు ఇస్తారు, ఇవాళ మేము కొట్లాడి తీసుకొస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తీసుకుపోయి మూసినా లేసినట్టయింది. ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నా ఘర్క నా ఘాట్క, ఇక్కడ లేదు అక్కడ లేదు. ఈడ వీకనాడు ఆడ విక్తడ, కేసీఆర్ పెద్ద డ్రామా ఆర్టిస్ట్, అంతకుముందు ఏమన్నాడన్నా ఇలా ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ, శాసనసభ ఎన్నికల గిట్టే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి. సక్సెస్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ప్రజలు నమ్మితే సక్సెస్ అయ్యారు, ప్రజలు నమ్మిరు కూడా వాస్తాడి, అది తప్పని ప్రజలు గుర్తించలేకపోయారు. మళ్ళా పార్లమెంట్ ఎన్నికల కానీ మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార వస్త్రాలు లేవు, 6-11 ప్రజలు నంబర్ అని తెలిసి ఇది స్టార్ట్ చేశారు. ఇక ఎన్నికల ముందు శాసనసభ ఎన్నికల ముందు వాస్తవంగా జరిగింది ఏంటి అంటే, శాసనసభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు భారతీయ జనతా పార్టీలో చేరుతాను సార్, ఈ కేసీఆర్ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం పోతే ప్రజలు చీతు అంటున్నారు, ఈ కేసీఆర్ ముఖం పెట్టుకొని ఓట్ల పోయే పరిస్థితి సార్, మాకు నరేంద్ర మోడీ ముఖం కావాలి సార్, నరేంద్ర మోడీ కావాలి సార్ మాకు అని చెప్పి చాలామంది బీఆర్ఎస్ పార్టీ మంత్రులు బీజేపీలో చేరడానికి వచ్చారని వాస్తవం కూడా నాకు కలిసారు. అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు నేనే, నన్నే వచ్చి కలిసారు. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ ఏం చేసిందంటే, బీఆర్ కేసీఆర్ నటించడన్న నటనలో జీవిస్తాడు, కుంపలు ముంచడం తెలివి అంతా కూడా, గట్నే ఊరించుకుంటా మాటలు చెప్పి మన బతుకును బర్బాదు చేసి నాశనం చేసిండు. ఇలా ఏం చేసిండు ఆ మంత్రులను నమ్మించడానికి? ఇలా ఏ నాయకుడైనా తన మీద విశ్వాసం ఉండే విధంగా ధైర్యం చెప్పలేదు నాయకులకు. కేసీఆర్ మీద ప్రజా పార్టీ నాయకులకు విశ్వాసం లేదు. ఇలా మంత్రులను పిలిచిండు, పిలిచి ఏం చేసిండు, నాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, నాకు కేంద్ర మంత్రి పదవి ఇస్తాడట, మరి పోదామా అన్నాడట. ఈ మంత్రులు తిన్నవా బస్పండి అంటే తిన్న, పన్నవారా బస్పండి పన్న అంటారు. వీళ్ళు పోయి కేసీఆర్ చెప్పగానే, అరే మన కేసీఆర్ సార్ ఢిల్లీలో మంత్రి అవుతుండట, ఇక మన బీజేపీ నుంచి ఏరాలే అని చెరువులు బంద్ చేశారు. బంద్ చేశాక ఏం చేసిండు, మళ్ళా అది క్లోజ్. మళ్ళా ఇప్పుడేం చేసిండు, ఈయనకట మోడీ గారు ఫోన్ చేశారు పోటీగానికి, నాకు ఈయన పార్టీ గింత పార్టీ, ఈయన పార్టీ గింత పార్టీ పార్లమెంట్లో పార్టీ నుంచి పోటీ చేయడానికే ఇవ్వడస్తలేరు, పార్టీకి పార్లమెంట్లో అభ్యర్థులకు వెళ్తలేరు, పోటీ చేయడానికి ఇవ్వలేరు. పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 3వ ప్లేస్, వేరే పార్టీలు లేదు కాబట్టి కూడా 4వ ప్లేస్ వస్తుంది. ఈ విచారం ఏమంటాడు, ఈసారి మళ్ళా మోడీ గారు ఫోన్ చేసినట, నేను మోడీ గారికి నీళ్ళకి ఏం పని లేదే, మోడీ గారికి మోడీ గారు ఫోన్ చేసినట మళ్ళీ ఎన్డీఏలో చేరదామా అని చెప్పి ఇప్పుడు మళ్ళా ఉన్నాడు, మళ్ళన్న మంత్రి ఉన్నాడు కదా మళ్ళీ.